అయిన రాద్ధాంతం చాలక వాళ్ళ కొంపకెళ్ళి ఇంకా అల్లరబడ్డం ఎందుకు? చూడమ్మా, మోసపోయిన ఆడపిల్లల కథలకి ఎప్పుడు ఒకే ముగింపు ఉండదని నిరూపిస్తాను. అసలు ఎప్పుడు ఉండే ముగింపు ఏమిటమ్మా? నా శ్రద్ధం నిప్పి కాకుడు, కూర్చో. ఎవరమ్మా నువ్వు? ఎవరికోసం వచ్చావు? నా పేరు భారతి, నాకు సురేష్ బాగా తెలుసు. అలాగా అబ్బాయి ఇంట్లో లేడమ్మా, నేను అతని కోసం రాలేదండి. వాళ్ళ నాన్నగారితో మాట్లాడాలని. నాతో మాట్లాడాలని వచ్చావా? అవును లాయర్ గారు. ఏ విషయం గురించి? నా జీవిత సమస్య గురించి. చూడమ్మా, నువ్వెవరమ్మనివి? చెప్పదలుచున్నది ఏమిటో సరిగ్గా చెప్పు. నేను కోర్టు గుమస్తా విశ్వనాథం గారి అమ్మాయినండి. నేను సురేష్ ప్రేమించుకున్నాం, పెళ్లి చేసుకోవాలని కూడా అనుకున్నాం. అతని మీద నమ్మకంతో నేను అతనికి అన్ని అర్పించేశాను. ఇప్పుడు నెల తప్పి నన్ను సురేష్ పెళ్లి చేసుకుని పొమ్మన్నాడు. పెద్దవారు, న్యాయం తెలిసిన వారు, మీరే మీ అబ్బాయికి నచ్చ చెప్పి ఎలాగైనా మా పెళ్లి జరిపించాలి. చూడమ్మా, నువ్వు సురేష్ ప్రేమించుకున్నట్టు సాక్ష్యాలు ఏమైనా ఉన్నాయా? అంటే ఉత్తరాలు గాని, ఇచ్చిపుచ్చుకున్న బహుమతులు గాని, మీ ప్రేమను గురించి పూర్తిగా తెలిసిన మనుషులు గాని? ఏమీ లేవు, ఎవరూ లేరు. ఒకరికొకరం సాక్ష్యం అంతే. ఓహో, నీ పేరేమిటమ్మా? భారతి. చూడు భారతి, నువ్వు మా వాడిని ప్రేమించే ముందు గాని, వాడితో తిరిగే ముందు గాని నాతో చెప్పావా? నా పర్మిషన్ తీసుకున్నావా? ప్రేమించే ముందు పెద్దల పర్మిషన్ తీసుకోవాలని తెలియక చెప్పలేదు సార్. మరి నీ ఇష్టం వచ్చేట తిరిగింది దానివి, ఇప్పుడు నా దగ్గరికి ఎందుకు వచ్చావు? బాధ్యత గల తండ్రిగా కొడుక్కి బుద్ధి చెప్తారని వచ్చాను. నువ్వు నెల తప్పడానికి కారణం మా వాడు కాదు అంటే ఏం చేస్తావు? మోసం చేసే కొడుకు ఆ కొడుకు తగ్గ తండ్రి అని ఊరు వాడ చాటింపు వేస్తాను. ఏం బెదిరిస్తున్నావా? చేసిన వారికి సిగ్గుపడి ఇంట్లో కూర్చోవడం పోయి. సార్, సిగ్గుపడి ఇంట్లో కూర్చుంటే పుట్టబోయే బిడ్డ పుట్టడం మానేస్తాడని గ్యారంటీ మీరిస్తే అలాగే కూర్చుంటాను. చిచి, మరీ బయట గురించి మాట్లాడుతున్నావే, పుట్టి బజార్ సరుకులా ఉన్నా. బజార్ సరుకు మీకు బాగా తెలుసు అనుకుంటాను. షట్ అప్. చెప్పేది వినండి సార్. నాలాంటి బజార్ సరుకు కడుపున మీలాంటి గొప్పింటి వంశం నిలబెట్టబోయే బిడ్డ పుట్టబోతున్నాడు. మీ గొప్పింటి రక్తం బజారు పాలు కాకూడదని మీ ఇంటి కోడలు అవుదాం అనుకుంటున్నాను. మీ కొడుకు అర్హతలకి తగనంటారా? పెళ్లికి ముందే తిరిగి కలుపు చేయించుకునే రకం మా ఇంటి కోడలు ఎలా అవుతుంది? మరి మీ అబ్బాయి పెళ్లికి ముందే తిరిగి కడుపు చేసే రకమే కదండి. ఓ మంచి ఇంటికి అల్లుడు ఎలా అవుతాడు? మగాడు కడుపు చేస్తే తప్పులేండి, ఆడది కడుపు చేయించుకుంటే తప్పేమిటి సార్? మిస్టర్ దయానిధి, న్యాయవాదివని కొడుకు చేసిన తప్పును సరిదిద్ది ఆడపిల్లకి న్యాయం చేస్తామనే ఆశతో వచ్చాను. కానీ కొడుకు తప్పును కప్పిపుచ్చి ఆడదానితో అసభ్యంగా నీచంగా మాట్లాడేవాడివని అర్థమైంది. చూడు, అందినంత వరకు అనుభవించి ఆకలి తీరాక విస్తరాకును విసిరేసినట్టు విసిరేస్తే ఊరుకునే పాతతరం అమ్మాయిని కాను. నీ కొడుకును కోర్టుకి ఎడుస్తా. లాయరు కదా, బలాబలాలు కోర్టులో తెలుసుకుందాం. సీ ఇన్ ద కోర్ట్ ఆఫ్ లా. ఏమండి ఇదెక్కడ కూడా అండి, ఇప్పుడు ఏం చేయాలి? నీ కొడుకు గడ్డి పెట్టాలి. ఏడివారు ప్రియం, మీ ఆడాలు అంటే నేనే.
పూతకొచ్చిన పూత చూసినే కోతకొచ్చిన జయం 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 పంపకెళ్ళి తను నెల తప్పారని వాళ్ళ అబ్బాయితో పెళ్లి చేయకపోతే కోర్టు కట్టాలని బెదిరించింది. కడుపు
చెప్పే కన్నవాతో చెప్పడం పోయి నేనంతా చాటింపేసి వచ్చింది రే కూతురు చాటింపు. ఎంత పని చేయాలా? చూసుకుని ప్రేమగా పెంచినందుకు మా బ్రతుకులు బజార్లు పెడతావా? శైలి, నిన్ను కన్నందుకు మాకు గొప్ప శిక్ష విధించేవే. ఇక మేము తలెత్తుకుని ఎలా తిరగలం? నీ పిల్ల ఒక పొడవే కాదే, నీ తర్వాత పుట్టిన పాపానికి దాని బ్రతుకు కూడా అన్యాయమే పోతుంది. ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటావి? ఏం చేయమంటావు? అడిగేది ఏ డాక్టర్ దగ్గరికి ఇచ్చుకెళ్ళి ఆ కడుపులో పెరిగే పాపాన్ని నేను అందుకు ఒప్పుకోను. అబార్షన్ చేయించుకోను. ఏమిటి ఏమిటి నువ్వు అనేది? అవును, నేను అబార్షన్ చేయించుకోను. బిడ్డని కంటాను, ఆ బిడ్డకి సురేష తండ్రిని చాటి చెప్తాను. సిగ్గుతో వాడు అందరి ముందు తల దించుకునేటట్టు చేస్తాను. ఆడదాన్ని అనుభవించి వదిలేద్దామనుకునే మగధలకి పాఠం చెప్తాను. కాళ్ళు చేతులు కట్టి నాలుగు రోజులు గదిలో పెట్టి తిండి పెట్టకుండా ఉంటే తీక కుదురుతుంది. నాన్న, మీరేం చేసినా సరే నేను అనుకున్న పని చేసి తీరుతాను. మీకు ఇష్టం లేకపోతే చెప్పండి, ఈ క్షణమే ఇంట్లోంచి వెళ్ళిపోతాను. ఏంటి ఇంట్లోంచి బయటకెడతావా? ఇంట్లోంచి బయటకెడితే నీకైతే కుక్కలు కూడా పట్టదే. నోరు ముసుకోండి చెప్పినట్టు.